బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. సో ఇప్పుడైతే మనం దుర్గం చెరువుని ఆనుకుని ఏవైతే ఇల్లులు ఉన్నాయో, ఏవైతే ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తాయంటూ కూడాను హైడ్రా చెప్పిందో, మనం అక్కడే ఉన్నాము, అదే ఏరియాస్ లో ఉన్నాము. అయితే ఈ చుట్టుపక్కల 204 ఇళ్లకు హైడ్రా నోటీసులు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఉంటారో, ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, లేని వాళ్ళకి గోడ మీద ఎఫ్ అని చెప్పేసి రాసి చెప్పారు. ఇక్కడ మనం దగ్గర 204 ఇళ్లకి ఎఫ్ అని చెప్పేసి రాసి చెప్పారు. ఎఫ్ అంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఈ ఇళ్లను కట్టారు అంటూ కూడాను హైడ్రా చెప్పింది. అయితే హైడ్రా చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటి అంటే గనక, ఏదైతే దుర్గం చెరువు ఉందో, దుర్గం చెరువుని ఆనుకొని కన్స్ట్రక్షన్స్ అంతా కూడా జరిగింది అని చెప్పేసి హైడ్రా చెప్తుంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు హెచ్ఎండిఏ అండ్ హుడా జిహెచ్ఎంసి పర్మిషన్స్ అనేవి ఇచ్చారు. సో మాకు 1991 నుండి 1995 వరకు కూడా పర్మిషన్స్ వచ్చాయి అంటే, ఇక్కడ ఒకవేళ ఇది ఎఫ్టిఎల్ పరిధి అయితే గనక ఎందుకు గవర్నమెంట్ మాకు ఇది ఇస్తుంది, ఎందుకు మాకు ఇక్కడ హుడా పర్మిషన్స్ అనేవి మాకు వస్తాయి అంటూ కూడా మాకు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎఫ్టిఎల్ని అలానే వీళ్ళ క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, ఎఫ్టిఎల్ పరిధి ఇది అని చెప్పేసి ఎట్లా డిసైడ్ అవుతారు మీరు అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే మనం ఒకసారి చూసుకుంటే గనక, ఒకప్పుడు ఎఫ్టిఎల్ పరిధి అంటే మనకు తెలుసు ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పేసి, మనకి నార్మల్ గా ఉన్నప్పుడు చెరువు ఇంతే ఉంటుంది, వర్షం పడినప్పుడు అది చాలా ఆ వాటర్ అంతా కూడా ఎక్కడైతే స్టోర్ వచ్చి ఎంత వరకు స్టోర్ అవుతుందో అదంతా కూడా ఎఫ్టిఎల్ పరిధి అంటాము. దాని తర్వాత 100 ఫీట్ బఫర్ జోన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు చూస్తే మనకి ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ ఈ రెండు పరిధిలో ఉన్న ఇళ్ళన్నిటికీ కూడా వీళ్ళు హైడ్రా వాళ్ళు నోటీసులు అనేవి ఇచ్చేసారు. సో ఒక్కసారి చూసుకుంటే మనం ఈ ఏరియాలు చూసుకుంటే, మనం ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు చూసిండ్రు ఎంత పెద్ద ఎంత చక్కగా డెవలప్ అయ్యింది, ఈ 30 ఏళ్లలో ఈ ఏరియాని చాలా అంటే చాలా చక్కగా డెవలప్ చేసుకున్నారు అండ్ గవర్నమెంట్ సహకారం కూడా ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టించారు, అట్లనే వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అంతా కూడా ఇక్కడ స్ట్రక్ అవ్వకుండా పైప్ లైన్స్ అనేవి కూడా వేయడం అనేది జరిగింది అనమాట. సో మనం చూసుకుంటే ఎంత చక్కగా ఈ ఏరియాస్ అన్నిటిని డెవలప్ చేశారు. ఒక్కసారి బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ చూసుకుంటే గనక, ఇప్పుడు వీటన్నిటికీ కూడా 30 డేస్ గడువు అనేది ఇవ్వడం జరిగింది. సో 30 రోజుల్లో హైడ్రా ఈ కన్స్ట్రక్షన్స్ ని మొత్తం ఈ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా కూల్చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. సో చాలా మంది ఇది ఎఫ్టిఎల్ పరిధి కాదు అంటే బలంగా చెప్తున్నప్పటికీ కూడా హైడ్రా ఇది ఎఫ్టిఎల్ పరిధి అని చెప్పేసి అంటుంది. అయితే దీనికి సంబంధించి మనం మరొక విషయం తెలిసింది ఏంటంటే, ఇక్కడ రాజకీయ ప్రముఖులు అలానే సినీ నటులు, ఇక అలానే రేవంత్ రెడ్డి గారు ఎవరైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో, తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా ఇదే లైన్ లో చివరిని ఉంది. సో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చేశారు. అంటే వారు వీరు ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేకుండా, సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు అనే లేకుండా అందరికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగినాయి. అయితే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అంటే ఇలా అంత ప్రముఖులు ఉన్న ఏరియా ఇదంతా కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది అంటే ఈరోజు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే ఈ దుర్గం చెరువు బ్రిడ్జ్ ఏదైతే దుర్గం చెరువు ఉందో, దుర్గం చెరువుని ఆక్రమించి 204 అపార్ట్మెంట్స్ లేచాయి అంటేనే మనం ఇక్కడ ఆలోచించవచ్చు ఎంత ఇదిగా ఇక్కడ భూ ఆక్రమణ అనేది జరిగింది అనేది. అయితే దీనికి సంబంధించి మరొక విషయం తెలిసింది ఏంటి గనక, హైడ్రా దృష్టిలో ఈ ఏదైతే ఇప్పుడు 4 కాలనీస్ గురించి మనం మాట్లాడుకున్నాం, కావూరి హిల్స్ అండ్ ఈ వీటి గురించి ఏవైతే మనం మాట్లాడుకున్నామో మాధాపూర్ పరిధిలోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా హైడ్రా దృష్టిలో ప్రస్తుతానికి అయితే లేనట్టు తెలుస్తుంది. అయితే కేటీఆర్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు ఉంటున్న ఇల్లు కూడా అది అక్రమ నిర్మాణం కింద వస్తుంది, ఎందుకంటే ఎఫ్టిఎల్ పరిధిలోకే వస్తుంది అంటూ ఎప్పుడైతే కామెంట్స్ చేశారో దాన్ని సీరియస్ గా తీసుకున్న హైడ్రా ఈరోజు నోటీసులు ఇవ్వడం అనేది జరిగినట్టయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి తీసుకోవాలి, ఎఫ్టిఎల్ లో ఎందుకు అపార్ట్మెంట్స్ కట్టకూడదు అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ అనమాట. ఇక్కడ అయితే చాలా మంది ఏమంటున్నారంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పర్మిషన్స్ ఎలా వచ్చాయి, పట్టాలు ఎలా వచ్చాయని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే మనం క్లియర్ గా గమనించాల్సింది ఏంటి అంటే కనుక, ఒకసారి చూడండి, ఇది మొత్తం దుర్గం చెరువు, మొత్తం దుర్గం చెరువు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా. దుర్గం చెరువుకి మనకి వాక్ పాత్ అనేది ఇచ్చారు దాన్ని ఆనుకొని. సో ఇదంతా ఏదైతే ఇప్పుడు మనం ఈ కంచె కనిపిస్తుందో, ఈ కంచె యువతలకు ఏదైతే ఉందో, ఈ యువతలు ఉన్న ఇళ్ళన్నిటికీ కూడాను నోటీసులు అనేవి ఇచ్చారు. సో కంచె అవతల మనం చూసుకుంటే మనకి దుర్గం చెరువు అనేది మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవేళ భారీ ఎత్తు వర్షం ఏదైనా వచ్చినా వాటర్ ఎక్కువైతే ఆ వాటర్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి,
సో ఎఫ్టిఎల్ అనేది అందుకోసమే దీన్ని మనకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎఫ్టిఎల్ గురించి కూడా మనం ఒకసారి పట్టా ఎందుకు వస్తుంది అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ చేశారు. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ఎఫ్టిఎల్ లిమిట్ అంటున్నామో, ఎఫ్టిఎల్ పరిధి అంటున్నామో, దీని తర్వాత బఫర్ జోన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ బఫర్ జోన్ తర్వాత నిజంగానే ల్యాండ్స్ కి పట్టాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టాలు ఎందుకు ఇస్తారు అంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి కాదు, వ్యవసాయం ఏదైనా చేయడానికి అంటే మొక్కలు పెంచడానికి, నర్సరీస్ లాంటివి పెంచడానికి వీళ్ళు పర్మిషన్స్ అనేవి ఇస్తారు, దానికోసం పట్టాలు అనేవి ఇస్తారు. ఎందుకు అంటే ఒకవేళ వర్షాలు వచ్చి ఆ వాటర్ ఆ బఫర్ జోన్ దాటి వచ్చినా సరే ఎలాంటి నష్టం జరగకుండా, అక్కడ ఉంటున్న వాళ్ళకి కానివ్వండి, ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ ఎలాంటివి జరగకుండా, అట్లనే వచ్చిన వాటర్ రోడ్ల మీద పడకుండా అక్కడే ఇంకిపోయే విధంగా వీళ్ళు పొలాలు పంట చేసుకోవడానికి వాటికి పర్మిషన్స్ అనేవి ఇస్తారు, పట్టాలు అనేవి అందుకోసం ఇస్తారు. అయితే ఆ పట్టాలని వీళ్ళు ఇట్లా లేఅవుట్లుగా చేసుకొని, ఆ పట్టాలని ఇప్పుడు లేఅవుట్లుగా చేసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఒక్కసారి చూడండి, ఇదిగో మనకి ఇక్కడ క్లియర్ గా చూస్తే ఈ ఇంటికి కూడా ఎఫ్ అని చెప్పేసి ఇచ్చేసారు. ఇది ఎక్కడ ఇల్లు చూడండి, మనం చాలా క్లియర్ గా చూపించాము. ఆ దుర్గం చెరువుని ఆనుకొని, దుర్గం చెరువుని ఆనుకొని ఉన్న బిల్డింగ్ ఇది. ఇంతకు ముందు కెఫే కూడా మనం చూస్తే, క్లియర్ గా చూస్తే దుర్గం చెరువుని ఆనుకొని ఆ కెఫే అనేది కట్టేశారు అనమాట. దుర్గం చెరువు లోపలికి మనకు మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఇదంతా కూడా ఆ లోపలికే ఉంటది. సో అంటే ఈ ఏదైతే ఉందో మొత్తం ఇదంతా కూడా ఆక్రమించి కట్టారు అని చెప్పేసి గవర్నమెంట్ హుడా అనేది ఆరోపించడం మనకి జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇది దుర్గం చెరువు, ఇది కెఫే, అంటే ఇదంతా ఆనుకొని ఉంది. సో వాళ్ళు ఇచ్చిన నోటీసులు కూడా చాలా క్లియర్గా ఇచ్చారు, ఏదైతే ఎఫ్టిఎల్ లిమిట్ పరిధిలోకి వస్తుందో, ఏదైతే బఫర్ జోన్కి వస్తుందో ఇదంతా కూడా ఆక్రమణ కిందకే లెక్క కడతాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఈ కెఫే దగ్గర అదంతా చూస్తే ఆ తర్వాత కూడా ఇంకొక ఇల్లు ఉంది, అది కూడా ఈ లేక్ని ఆనుకొని ఆనుకొని ఉందన్నమాట. సో చూడండి, మనం కేబుల్ బ్రిడ్జ్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది, కేబుల్ బ్రిడ్జ్ కింద చెరువు కూడా మనం చూడొచ్చు అనమాట. సో వాటర్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. సో అది కేబుల్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ కింద మనకి చెరువు కనిపిస్తుంది, చెరువు తర్వాత ఇదంతా మనకి ఆ వాక్ పాత్ అనేది వాక్ పాత్ కింద వదిలేసారు అవతల. సో దీన్ని అంటే ఈ ఏవైతే గేట్స్ కనిపిస్తున్నాయో, గేట్స్ కి అవతల చెరువు ఉంది, గేట్స్ కి అవతల ఈ అపార్ట్మెంట్స్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగినాయి. అయితే కొంత చాలా మంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ నివాసాలు ఉండడం వల్ల దీన్ని చాలా చక్కగా మనకి ఈ ఏరియాని చాలా అంటే చాలా 30 ఏళ్ళలో చాలా డెవలప్ చేసుకున్నారు మనం క్లియర్ గా చూడొచ్చు. ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఇది, చిన్న వాళ్ళది పెద్ద వాళ్ళది అనే తేడా లేకుండా ఇక్కడ ఎఫ్టిఎల్ పరిధిలోకి వచ్చే అన్ని హౌసెస్ కి కూడా ఎఫ్ అని చెప్పేసి వేసేసి వెళ్ళిపోయారు. చాలా మంది ఏమంటున్నారంటే మాకు నోటీసులు ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే మనకున్నది మన ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు, ఎవరైతే హైడ్రా టీం వచ్చినప్పుడు లేరో వాళ్ళకి ఎఫ్ అని రాసేసి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ చేతికి నోటీస్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఎవరైతే వాళ్ళు వచ్చిన టైంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. దగ్గర దగ్గర 204 ఇళ్లకి సంబంధించి ఇవన్నీ కూడా ఒకవేళ వ్యవసాయం కిందకు వస్తే, వ్యవసాయం చేసుకున్నట్టయితే కనుక ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది జరుగుండేది కాదు. వీటిని కూల్చాలి అట్లా అనేది వచ్చి ఉండేది కదా, ఇళ్ళని నిర్మించారు కాబట్టి. ఒకవేళ వాటర్, ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది అనమాట, హైదరాబాద్ లో చాలా చోట్ల నాళాలు అనేవి రివర్స్ లో పొంగుతున్నాయి, వర్షాలు వచ్చేసినప్పుడు రివర్స్ లో ఎందుకు పొంగుతున్నాయి, ఎందుకు పొంగుతున్నాయి అంటే వాటర్ వెళ్ళడానికి దారి లేదు అంటే రీజన్ ఎక్కడైతే ఇలా చెరువుల్ని వాటిని ఆక్రమించి కట్టేస్తారు అప్పుడు ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది, చెరువులోకి వెళ్ళే దారిది, దారి లేక ఈరోజు ఎక్కడో ఒక చెరువులో కలవాల్సిన వాటర్ అంతా కూడా రివర్స్ లో పొంగి ఆ రోడ్లు స్ట్రక్ అయిపోయే పరిస్థితికి వచ్చింది, జనాలు ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఇలానే వదిలేస్తే కనుక రేపు హైదరాబాద్ మునుగు చిన్నపాటి వర్షానికి ఈ విధంగా ఉంది, ఒకవేళ పెద్ద వర్షం వస్తే పరిస్థితి ఏంటి అనే విధంలో ఆలోచించారు. అయితే మనం చూసుకుంటే కనుక ఇక్కడ కూడా ఇంటి కూడా ఎఫ్ అని చెప్పేసి రాసేశారు. ఒక్కసారి మనం ఇల్లు కూడా చూడొచ్చు. సో అంటే ఒక విధంగా చెప్పుకుంటే ఒకసారి కేసీఆర్ హయాంలో కూడా ఈ హైడ్రో టీం అనేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక హైడ్రో టీం అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇది యాక్చువల్లీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కొన్ని చెరువులు ఏవైతే ఆక్రమణలకు గురయ్యాయో వాటిని కూల్చే ప్రయత్నం కూడా చేశారు, అయితే ఆ చెరువుని రక్షించే ప్రయత్నం కూడా చేశారు, కానీ ఈ విధంగా అయితే లేదు. కొంతమేర మాత్రమే కేసీఆర్ గారు ఆ చెరువుల్ని రక్షించే కార్యక్రమం చేపట్టారు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఏవైతే కనుమరుగైపోయాయో చెరువులు వాటన్నిటిని కూడా రక్షిస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈ విషయంలో నా మీ అనే భేదం లేదు అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పారు. ఆ విధంగానే తన తమ్ముడు నివాసం ఉంటున్న ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది అంటేనే మనకి ఆయన మాటలు చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఒక్కసారి చూసుకుంటే ఏరియా మొత్తం కూడా చాలా డెవలప్ అయింది, ఇదంతా కూడాను ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు ఏరియా, ఈ ఏరియా అంతా కూడా
దుర్గం చెరువుని ఆనుకొని ఉన్న ఏరియానే దుర్గం చెరువు. ఏదైతే దుర్గం చెరువుని ఆనుకొని ఉన్న ఏరియాలోనే ఇంత భారీతో కన్స్ట్రక్షన్స్ అనేవి జరిగాయన్నమాట. సో మనం ఇంకా క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ ఓన్లీ ఇల్లులు మాత్రమే కాదు ఇప్పటి వరకు. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఒక్కసారి, దీనికి కూడా ఇంటికి కూడా ఎఫ్ అని చెప్పేసి ఇచ్చేసారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఎవరైతే ఈ ఏరియాస్లో నివసిస్తున్నారో వాళ్ళంతా కూడా చిన్న చితక వాళ్ళు కాదు, మధ్యతరగతి వాళ్ళు కాదు, ఒక విధంగా అంటే సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారనైతే మనం క్లియర్గా చూడొచ్చు. మనకి ఈ అపార్ట్మెంట్స్ చూస్తేనే ఎంత భారీ ఎత్తు విల్లాస్ ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. మనం ఇప్పటి వరకు కూడా విల్లాస్ చూసాం, కెఫేస్ చూసాం, అలానే ఇక్కడ మనకి కొన్ని ఒక కంపెనీ కూడా ఉంది, ఆ కంపెనీని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇలా విల్లాస్ మధ్యలో కొన్ని అపార్ట్మెంట్స్ అనమాట. సో ఇది ఒక అపార్ట్మెంట్, ఇది ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ చూస్తే వర్షం వస్తే ఇక్కడ చాలా మంది ఇదంతా అప్పలి చాలా అప్లో ఉంది ఏరియా. సో ఇక్కడ వాటర్ నిలవ ఉండదు అని చెప్పేసి అన్నారు, మనం ఇల్లు చూసామా. సో వర్షం వస్తే ఇలా వాటర్ స్ట్రక్ అయిపోతాయి అనమాట. ఒక్కసారి చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, చిన్నపాటి వర్షానికి ఈ విధంగా వాటర్ స్ట్రక్ అయిపోతాయి. సో అందుకే ఎఫ్టీఎల్ పరిధిలోకి ఏవైతే వస్తున్నాయో వాటిని మేము తొలగించే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా హైడ్రో చెప్పుకొస్తుంది. అయితే వీళ్ళందరికీ కూడా 30 డేస్ గడువు ఇచ్చింది. ఈ 30 డేస్ గడువులో వీళ్ళు కోర్టుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు మనం విల్లాస్ చూసాం, ఇంతకుముందు మనం అపార్ట్మెంట్స్ కూడా చూసాం. కాబట్టి ఎవరైతే అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా కోర్టుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దేన్ని బేస్ చేసుకొని మీరు ఎఫ్టీఎల్ పరిధి అని చెప్తున్నారు ఇదంతా? సో ఇప్పటికిప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతామో? అసలు హెచ్ఎండిఏ హూడా జిహెచ్ఎంసి పర్మిషన్స్ అందుకు ఇచ్చింది, మీరు ఇవ్వబట్టే కదా మేము ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాము. ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు ఇంత ఇదిగా ఈ ఏరియా డెవలప్ అయ్యి ఉండేది కాదు కదా. సో ఇంత డెవలప్ అయ్యింది అంటే దానికి రీజన్ గవర్నమెంటే. సో దీనికి రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంటే తీసుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా చేయడం సరైనది కాదు అంటూ కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. సో వీళ్ళకి ప్రజెంట్ 30 డేస్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడాను ఈ పర్మిషన్ ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక ఇంత త్వరగా కూల్చేయమని చెప్పేసి చెప్పే ఇది లేదు మనకి, ఎందుకంటే ఇదంతా డెవలప్ అయిన ఏరియా. అట్ ద టైమ్ ఇక్కడ బిగ్ షాట్స్ ఎంతమంది అయితే ఉన్నారో అట్లానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కోర్టుకి వెళ్ళిన తర్వాత మనకు తెలుసు ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ కూడాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం మేము ఈరోజు నమ్మి మోసపోయినట్టే మేము మోసపోయిన వాళ్ళల్లో ఒకరుగా ఉంటాము ఇప్పుడు. సో మా మీద మాకే ఎందుకు ఇంత భారం పడాలి, మేము ఎందుకు ఈరోజు సఫర్ అవ్వాలని చెప్పేసి కూడా మనం క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే గనక వాళ్ళ మీద ఎవరైతే అప్పుడు అధికారులు పర్మిషన్స్ ఇచ్చారో వారి మీద కూడా చర్యలు తీసుకుంటామో, వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మనం చూడండి ఇక్కడ లోపలికి దుర్గం చెరువుకి వెళ్ళడానికి గేట్ అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నివసించే వాళ్ళు చక్కగా ఈజీగా వెళ్ళడానికి ఇక్కడ గేట్ కూడా ఉంది. సో మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఆ గేటు, మనం గేట్ దాటి వెళ్తే అదంతా దుర్గం చెరువు. సో చూసారు కదా ఆ చెరువుని ఆనుకొని ఉన్న ఇల్లులు అన్నాను కదా. సో ఇది చూడండి ఇక్కడ చూస్తే కనుక దుర్గం చెరువుకి వెళ్ళడానికి గేట్, ఆ గేట్ని యువతలకు వస్తే ఇవన్నీ కూడా ఇల్లులే అనమాట. సో ఇవన్నీ అందుకే ఇక్కడ కూడా మనకి ఎఫ్ అని చెప్పేసి రాసేసి వెళ్ళారు.